5000 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. రెండోది ఒక 100 మొబైల్ వెహికల్స్ తీసుకున్నాం. ఈ మంత్ 20 తారీఖు వరకు అవి కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ అనేది చాలా అవసరం. ఈ రోజు జీవాలకు సర్వీసెస్ చేయడానికి వాళ్ళ చదువుకున్నటువంటి చదువును కూడా మరి డెఫినెట్ గా దాన్ని కన్సిడర్ చేయడమే కాకుండా అయితే దీనికి సమ్ ప్రొసీజర్స్ కొన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతిలో చేయవలసినటువంటి అవసరం ఉన్నది. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు మరి కాల్ ఆఫ్ చేసి వాళ్ళు ఒక లెటర్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు ఇవ్వడానికి రావడం జరిగింది. వారికి ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. గ్రామీణ స్థాయిలో ఉన్న పశుసంపద కేంద్రాలు 1100 ఉన్నాయి సార్. వాటిని పశువైద్యశాలలుగా మార్చితే అక్కడ ఒక పశువైద్యుడు ఉంటాడు. ఆ పశువైద్యుని యొక్క పాత్ర రేపు ఇప్పుడు అన్న శ్రీనివాస్ గారు అన్నట్టు అది జీవాలలో వీళ్ళ పాత్ర కీలకం ఉంటుందండి మా. కాబట్టి మా అందరికీ ఉద్యోగాలు ఇస్తే రేపు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో మేమంతా భాగస్వామ్యం అవుతామని శ్రీనివాస గారి సమక్షంలో మేమందరం గత 36 రోజులుగా చేసిన సమ్మెను విరమిస్తూ అన్నగారికి మరొకసారి మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు. మాకున్నటువంటి అధికారులు, డైరెక్టర్ అసోసియేషన్, విఏఎస్ అసోసియేషన్, ప్రతి ఒక్కరి ఆఫీసర్స్ అసోసియేషన్ అందరినీ మాకు ఇంత త్వరితగతిన ఏ గవర్నమెంట్లో ఇంత తొందరగా జరగదు. ఒక 500 RLUs చేయాలి అన్నా కూడా అది కొన్ని కోట్లతో కూడుకున్నది. దాన్ని కూడా తొందరగా ఫైల్ రిపోర్ట్ చేసేసి ఈరోజు మా ముందు మేము పాజిటివ్గా చూపిస్తున్నామని మీడియా అఫీషియల్గా చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు వేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.